నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అట్టహాసంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. క్లీన్ కోవూరు కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పర్యవేక్షిస్తూ గ్రీన్ కోవూరు నియోజకవర్గాన్ని సాధించారు. అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా స్వచ్ఛమైన పర్యావరణాన్ని రేపటి తరాలకు అందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, ఎంఆర్ఓ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరి, జిల్లా ఫారెస్ట్ అధికారులు శివరామకృష్ణ, ఇంద్రసేనారెడ్డి, కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్, సర్పంచ్ విజయ, లేగుంటపాడు సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి, వేగూరు సర్పంచ్ అమరావతి తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులు, వివిధ విభాగాలకి చెందిన అధికారులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అధికారులకి, అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు పర్యావరణ పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాటుతూ మనం కూడా ఆల్రెడీ క్లీన్ కోవూర్ అని చెప్పాము. దీంతో గ్రీన్ కోవూర్ ని కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విషయంలో ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే, ఆయన 95 లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని, అది 95 సెప్టెంబర్ 1 ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజు రేపు సెప్టెంబర్ 1 30 ఏళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి. ఆ రోజు ఆయన విజన్ తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు నాటిన చెట్టుని ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోండి, అది ఎంత పెద్ద చెట్ట ఉంటుందో, ఎంత మందికి నీడని ఇచ్చుంటుందో, ఎంత పచ్చదనం ఇచ్చుంటుందో, అవన్నీ ఆ రోజే చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టం. మన భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి రాబోయే 40 రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించబోతున్నారు. ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నారంటే, మనము కరోనా టైంలో చూసాం, 2 ఏళ్ళు మనము ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఎక్కడ చెట్లు ఎక్కడున్నాయో, ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో, అవి ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు, ఈ గ్రీనరీ ఇదంతా, ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది, లేని దగ్గర విలేజెస్ లో చాలా లేదు. కాబట్టి సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన, చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనము కూడా తలావక చేసి దాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది మనకి కొత్త కానీ, ఒక ఆమె, నేను యాక్చువల్గా ఆమెని కలిశాను కూడా తిరుపతిలో, ఆమె సాలమరడ తిమ్మక్క అని 113 సంవత్సరాలు ఆమె ఇంకా ఉన్నారు కర్ణాటకలో. ఆమె హలితల్ టు కడూర్ వద్ద హైవే పైన ఆల్మోస్ట్ 8000 చెట్లు, రకరకాల చెట్లు, అవి కాకుండా మామూలు ఈ మర్రి చెట్లు ఇవన్నీ నాటి, ఆమె మామూలు హౌస్ వైఫ్, ఆమె ఏం చదువుకున్నాం కాదు, ఆమెవి పనిచేసే ఆమె ఐ మీన్ ఎంప్లాయీ కాదు, ఏం కాదు, నార్మల్ హౌస్ వైఫ్ ఆమె. ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లు వేసి, ఆ చెట్లని వేయడమే కాకుండా సంరక్షణ, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ వాటిని కాపాడుకుంటూ ఈ రోజుకి ఆమె అదే పని చేస్తున్నారు, ఇంకా హెల్దీగా ఉన్నారు. సో ఈ మధ్యనే 2019లో ఆమెకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటే నాటడమే కాకుండా, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో, సార్
మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి, నేను గవర్నమెంట్ మారచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏమైనా కావచ్చు, కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి, ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్టుని నరకడం అనేది గొప్ప విషయం కాదు. మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడము అనే దానికి వస్తే అడ్డుపడాలని, వాటిని వృద్ధిలోకి తీసుకురావడమే మన బాధ్యత అని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వరాలు చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ముఖ్యమంత్రి గారు అందరినీ ఈసారి 31వ తేదీ పెన్షన్లు పంచమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో 31వ తేదీ పొద్దున 6 గంటల నుంచి పెన్షన్లు పంచే కార్యక్రమం ఉంటుంది. అందరికీ నమస్కారం. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.